హాయ్ వర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామ బాల సర్నర్ వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన ఒక్కొక్కరికి బెయిల్స్ రావడం మనం చూస్తున్నాం సార్. ముందు సిసోడియా గారికి వచ్చిందా, తర్వాత కవిత గారికి, ఇప్పుడు లేటెస్ట్గా కేజ్రీవాల్ గారికి కూడా బెయిల్ వచ్చేసింది సార్. సిబిఐ కోర్టు అయితే బెయిల్ ఇచ్చేసింది. మరి ఏమైనా కండిషన్స్ ఏమన్నా పెట్టిందా? మరి ఎలక్షన్స్ టైంలో ఇప్పుడు బెయిల్ వచ్చింది కదా, ఆయనకి ఏమన్నా యూస్ఫుల్ అవుతుందా సార్? ఇది ఇది యాక్చువల్గా చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తున్నది, ఎందుకంటే సెప్టెంబర్ 5 తీర్పు రిజర్వ్ చేసింది సుప్రీంకోర్టు. ఓకే. సో ఇందులో ద్విసభ్య ధర్మాసనం ఈరోజు బెయిల్ గ్రాంట్ చేసింది. సూర్యకాంత్ అండ్ ఉజ్జల్ భూయాన్ ఇద్దరు జడ్జలు. అయితే ఇద్దరు కూడా సపరేట్ జడ్జిమెంట్ ఇచ్చారు దీనికి సంబంధించి. అయితే సపరేట్ జడ్జిమెంట్ ఏందని తెలుసుకోవడానికి ముందు ఓవరాల్గా ఆయనకు బెయిల్ అయితే వచ్చింది. బెయిల్కి కొన్ని కండిషన్లు అయితే పెట్టింది. ఆ కండిషన్లు ఏంటంటే, 1,10,000 పూచికత్తు సమర్పించాలి, 2 సెక్యూరిటీ ఇవ్వాలి, తర్వాత సాక్ష్యాధారాలని తారుమారు చేయకూడదు, సాక్షుల్ని బెదిరించకూడదు, అట్లాగే ముఖ్యమంత్రి ఆఫీస్కి కానీ సెక్రటేరియట్కి కానీ కేజ్రీవాల్ వెళ్ళకూడదు. ఇవి కండిషన్లు. కానీ బెయిల్ అయితే ఆయనకి గ్రాంట్ చేశారు. బెయిల్ ఇవ్వడానికి కారణాలు చెప్పినప్పుడు, ఆల్రెడీ ఈయనకు సిబిఐ ఛార్జ్షీట్ దాఖలు చేసేసింది, తర్వాత ట్రయల్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయ్యే అవకాశం లేదు కాబట్టి, అంతవరకు నేరం చేశాడని ప్రూవ్ కాలేదు కాబట్టి, అంతవరకు ముద్దాయిని లాంగ్ టర్మ్ జైల్లో పెట్టడం కరెక్ట్ కాదు. ఆల్రెడీ 5.5 నెలలుగా ఆయన జైల్లో ఉన్నాడు. జూన్ 26 నుంచి ఆయన కస్టడీలో జైల్లో ఉన్నాడు కాబట్టి ఆయనకు బెయిల్ ఇవ్వడం సముచితమే అనేది సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. అయితే ఇక్కడ 2 జడ్జిమెంట్లు సపరేట్గా ఇచ్చారు. సూర్యకాంత్ జడ్జిమెంట్ చూస్తే ఆయన సిబిఐ అరెస్ట్ను తప్పు పట్టలేదు, సిబిఐ అరెస్ట్ చేయడం కరెక్టే. ఎందుకంటే కేజ్రీవాల్ 2 రకాల పిటిషన్లు వేశాడు. 1, తనను సిబిఐ అరెస్ట్ చేయడాన్ని తప్పుపట్టాడు. 2, తనకు బెయిల్ అడుగుతూ పిటిషన్ వేశాడు. ఈ 2 పిటిషన్లకు సంబంధించి జస్టిస్ సూర్యకాంత్ అభిప్రాయం ఏంటంటే, ఈ సిబిఐ కరెక్ట్గానే వ్యవహరించింది, సిబిఐ అరెస్టు ప్రాపర్గానే ఉంది, ఎటువంటి ప్రొసీజరల్ ఇర్రెగ్యులారిటీస్ సిబిఐ చేయలేదు, ఇర్రెగ్యులారిటీస్ ఏమీ లేవు, సిబిఐ ప్రాపర్గా అకార్డింగ్ టు లా వ్యవహరించింది అనేది సూర్యకాంత్ ఇచ్చాడు, చెప్పాడు. అట్ ద సేమ్ టైం బెయిల్ ఇవ్వడానికి కూడా కేజ్రీవాల్ అర్హుడే, బెయిల్కి ఆయన బెయిల్ పొందడానికి అర్హుడే అనే విషయంతో కూడా ఆయన సూర్యకాంత్ ఏకీభవించాడు. అయితే జస్టిస్ భూయాన్ మాత్రం ఈ తీర్పుని వ్యతిరేకించారు. సో భూయాన్ ప్రకారం ఏంటంటే, వ్యతిరేకించారంటే డిఫర్ అయ్యారు. భూయాన్ ప్రకారం ఏంటంటే, సిబిఐ అరెస్ట్ అనేది కరెక్ట్గా లేదు, డెమోక్రసీలో పర్సెప్షన్ అనేది వెరీ ఇంపార్టెంట్, సిబిఐ రూల్స్ని బ్రేక్ చేసినట్టుగా కనబడుతుంది పర్సెప్షన్ ఈ కేసులో. ఎందుకంటే ఛార్జ్షీట్లో ఎఫ్ఐఆర్లో సిబిఐ ఎఫ్ఐఆర్లో ఈయన పేరు లేదు, పైగా దీని ఈ కేసు మొదలైన 22 నెలల తర్వాత సిబిఐ అరెస్ట్ చేసింది, అప్పటి వరకు ఎందుకు సిబిఐ అరెస్ట్ చేయలేదు? 2, సిబిఐ ఏం చెప్పింది, ఆయన కోఆపరేట్ చేయట్లేదు విచారణ కాబట్టి అరెస్ట్ చేస్తున్నామని చెప్పింది. కోఆపరేట్ చేయనంత మాత్రాన ఆ వ్యక్తి నేరస్తుడని భావించడానికి వీల్లేదు, నేరం చేశాడని భావించడానికి వీల్లేదని కూడా జస్టిస్ భూయాన్ చెప్పారన్నమాట. సో ఇలాగా అయితే జస్టిస్ భూయాన్ ఇంకోటి కూడా డిఫర్ అయ్యారు. అదేంటంటే, కేజ్రీవాల్ సీఎం ఆఫీస్కి వెళ్ళడానికి వీల్లేదు, సెక్రటేరియట్కి వెళ్ళడానికి వీల్లేదు అనే కోఆర్డినేట్ బెంచ్, అంటే గతంలో ఈయనకు సుప్రీంకోర్టు కోఆర్డినేట్ బెంచ్ బెయిల్ ఇచ్చింది, అది ఇంటీరియం బెయిల్ ఇచ్చినప్పుడు ఒక కండిషన్ ఏం పెట్టిందంటే, ఈయన సీఎం ఆఫీస్కి వెళ్ళకూడదు, సెక్రటేరియట్కి వెళ్ళకూడదు అని పెట్టింది. అదే కండిషన్ని జస్టిస్ సూర్యకాంత్ కూడా అంగీకరించాడు దీంట్లో. కానీ భూయాన్ మాత్రం ఇది అవసరం లేదు, ఆయన సీఎం ఆఫీస్కి వెళ్ళొచ్చు, ఆయన సెక్రటరీకి వెళ్ళొచ్చు అనే అభిప్రాయం అయితే పడ్డారు, కానీ దాన్ని ఆర్డర్ అయితే ఇవ్వలేదు. ఓకే. ఎందుకంటే ఆల్రెడీ కోఆర్డినేట్ బెంచ్ ఇచ్చింది కాబట్టి ఇది జ్యుడిషియల్ డిసిప్లిన్ ఉండాలి, కట్టుబడి ఉండాలి అని చెప్పి ఇవ్వలేదు. సో ఓవరాల్గా కేజ్రీవాల్కి బెయిల్ అయితే వచ్చింది, కానీ ఆయన సీఎంగా ఫంక్షన్ అవ్వడం మాత్రం కష్టం, సీఎంగా అయితే వెళ్ళడానికి వీల్లేదు. ఇది మరి ఎలా జరుగుతుంది, ఈయన సీఎం కాకపోతే మరి సీఎం ప్లేస్లో ఎవరు ఉంటారు, ఇదంతా కూడా ఇప్పుడు మనకు తలెత్తుతున్న ప్రశ్నలు. ఓకే. అయితే ఇక 2వ వ్యవహారం ఏంటంటే, ఈ కేజ్రీవాల్కి బెయిల్ రావడం వల్ల ఎలక్షన్లలో కేజ్రీవాల్కి ఉపయోగమా, లేకపోతే ఎన్డీఏ కూటమికి
ఇబ్బంది ఏమైనా కలుగుతుందా అన్న చర్చ కూడా మొదలైంది. ఎందుకంటే కేజ్రీవాల్ని అనవసరంగా ఈ కేసులో ఇరికించి ఆయన్ను అరెస్ట్ చేస్తున్నారు, తర్వాత వాళ్ళ ఉపముఖ్యమంత్రి కావచ్చు, ఇంకొక ఎంపీని కావచ్చు, ఇలాగా ఆప్ని ఇబ్బంది పెట్టే విధంగా, ఆప్ విన్నింగ్ అవకాశాలను దెబ్బతీసే విధంగా ఎలక్షన్ల ముందు కావాలని అరెస్టులు చేసి మోడీ ప్రభుత్వం ప్రత్యర్థుల మీద దాదాపు 5,000 పైన కేసులను, 5,022 కేసుల్ని ఇలాగ పెట్టింది ఈ 15 ఏళ్లలో అనేది ప్రధానంగా వస్తున్న ఆరోపణ. సో అందుకని కేజ్రీవాల్కి ఢిల్లీ స్థాయిలో అయితే సింపతి అయితే ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఢిల్లీ ఎన్నికలు 2025లో ఉన్నాయి. ఇప్పుడైతే 3 రాష్ట్రాలు హర్యానా, మహారాష్ట్ర, జమ్మూ కాశ్మీర్. ఆల్రెడీ హర్యానాలో ఆపు పోటీ చేస్తుంది, కానీ ఆపు కాంగ్రెస్ అక్కడ కలవట్లేదు. ఇండియా కూటమిలో 2 ఉన్నప్పటికీ కూడా వాళ్ళు విడివిడిగా పోటీ చేస్తున్నారు. అదేమన్నా ఇప్పుడు మారుతుందా? వాళ్ళు విడివిడిగా పోటీ చేయడం విరమించుకొని వాళ్ళిద్దరి మధ్య ఏమన్నా ఏకాభిప్రాయం కుదురుతుందా అనేది చూడాలి. ఎందుకంటే కేజ్రీవాల్ వచ్చాడు కాబట్టి ఇప్పుడు రాహుల్ గాంధీతో కేజ్రీవాల్ కూర్చునే అవకాశం ఉంది. హర్యానాలో కాంగ్రెస్ కానీ ఆపు కానీ కలిస్తే ఖచ్చితంగా ఈ కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని అక్కడ ఇప్పటి వరకు ఉన్న సర్వేలు చెప్తున్నాయి. ఎందుకంటే బీజేపీ విన్నింగ్ అవకాశాలు గట్టిగా లేవు, వస్తే కాంగ్రెస్ కూటమి అధికారంలోకి రావచ్చు, లేదంటే హంగ్ వచ్చే అవకాశం ఉందనేది కొన్ని సర్వేలు చెప్తున్నాయి. కొన్ని సర్వేలు క్లియర్గా కాంగ్రెస్ వస్తుందని, కొన్ని సర్వేలు హంగ్ వస్తుందని చెప్తున్నాయి. అయితే ఆపు మద్దతు కూడా కాంగ్రెస్కు ఉంటే విన్నింగ్ అనేది ఇంకొంత బెటర్గా ఉంటుంది. సో అలాగే మహారాష్ట్రలో ఆపుకు పెద్ద ఇదైతే లేదు, అట్లాగే జమ్మూ కాశ్మీర్లో కూడా పెద్దగా లేదు. కానీ రేపు నెక్స్ట్ ఇయర్ ఢిల్లీ ఎన్నికలు ఉంది, బీహార్ ఉంది. సో నెక్స్ట్ ఇయర్ ఢిల్లీ ఎన్నికల్లో ఆపుకైతే విజయ అవకాశాలు పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే కేజ్రీవాల్ ఖచ్చితంగా మోడీని అనేక విషయాల్ని అనుకరిస్తాడు, ఆయన హిందుత్వ గట్టిగా ఫాలో అవుతాడు, తర్వాత ఆయనకు మిస్టర్ క్లీన్ అనే ఇమేజ్ ఉంది, ఇప్పటివరకు ఎక్కడ అవినీతి చేసినట్టు రుజువు కాలేదు. సో ఇది కూడా ఆయన పర్సనల్ అవినీతి అనేది కేసు కూడా పెట్టలేదు, పార్టీ కోసం అవినీతి చేశాడనే కేసు పెట్టారు. పార్టీ ఫండ్ కోసం కేజ్రీవాల్ ఈ లిక్కర్ కుంభకోణంలో ఉన్నాడు అనేది తప్ప ఆయన వ్యక్తిగతంగా అవినీతి ఆరోపణలు ఆయన మీద లేవు. ఆ రకంగా కేజ్రీవాల్ క్లీన్ ఇమేజ్ ఉంది. ప్లస్ కేజ్రీవాల్ కూడా వ్యూహాలు వేయడంలో కూడా బాగా దిట్ట. రెండోది మోడీని మోడీ పద్ధతిలోనే అటాక్ చేయగలడు, అంటే హిందుత్వ తను ఇంకా పెద్ద హిందుత్వవాది అని, హిందూవాది హిందుత్వం అనలేము, హిందుత్వ వేరు హిందూ వేరు. హిందుత్వం అంటే మతాన్ని స్వార్థ ప్రయోజనాలకి రాజకీయాలకు ఉపయోగించుకోవడాన్ని హిందుత్వం అని పిలుస్తున్నారు. హిందూ అంటే హిందూ మతంలో నమ్మకం ఉండడం, హిందూ మతాన్ని ఆచరించడం, దాన్ని హిందూ అంటారు. అతను అలాంటి ఒక హిందూవాది కాబట్టి కేజ్రీవాల్. మోడీ ఆ విషయంలో రాహుల్ గాంధీని అటాక్ చేసినట్టు, రాహుల్ గాంధీ ఏమంటే హిందూ వ్యతిరేకంగా రాహుల్ గాంధీ ముద్ర వేయగలరు, కానీ కేజ్రీవాల్ని వేయడంలో బీజేపీకి ప్రాబ్లం ఉంది. అందుకని కేజ్రీవాల్. రెండోది ఏంటంటే మిడిల్ క్లాసు అర్బన్ పాపులేషన్ని కేజ్రీవాల్ ఖచ్చితంగా అడ్రస్ చేయగలరు. ఆల్రెడీ గోవాలో 4 సీట్లు ఉన్నాయి, పంజాబ్లో వాళ్ళ ప్రభుత్వం ఉంది, ఢిల్లీలో వాళ్ళ ప్రభుత్వం ఉంది. కాబట్టి మోడీకి ఇప్పుడు 3 రాష్ట్రాలు ఉన్నాయి, నెక్స్ట్ ఒక 3 రాష్ట్రాలు ఉన్నాయి, 2026లో మళ్ళీ కొన్ని రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్నాయి. వరుసగా 20 రాష్ట్రాల ఎన్నికలు జరుగుతూ వెళ్తున్నాయి. సో రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ కానీ వీక్ అవుతా వస్తే 2029కి బీజేపీ విన్నింగ్ అవకాశాలు బాగా తగ్గిపోతాయి. అందుకని బీజేపీ ఏం చేస్తుందంటే రాష్ట్రాల స్థాయిలో ఎక్కడెక్కడ తనకి ఇబ్బంది ఉంది, ఆ నాయకులను ఎలా డీల్ చేయాలి, ఎలా బెదిరించాలి అనే యాంగిల్లో కూడా వెళ్తుంది. సో ఈ యాంగిల్లో కేజ్రీవాల్ ఇప్పుడు బయటకు రావడం అయితే ఆపుకు కానీ ఇండియా కూటమి కానీ బలం పెరిగినట్టు మనం చెప్పుకోవచ్చు. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే ఇండియా కూటమిలో యూనిటీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇటు కేజ్రీవాల్ తాను ప్రధానమంత్రి అవ్వాలని కోరుకుంది, అటు మమతాకు ఉంది, శరద్ పవార్కు ఉంది, రాహుల్కు ఉంది. ఇలాగా వీళ్ళు 4-5 మంది వాళ్ళు తమ ప్రధానమంత్రి అవ్వాలని కోరుకుంది. కానీ పెద్ద పార్టీ అయితే కాంగ్రెసే, దానికి ఇప్పుడు కాంగ్రెస్ పోటీగా ఇటు తృణమూల్ కాంగ్రెస్ మమతా బెనర్జీ, ఇటు కేజ్రీవాల్ ఇద్దరు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే కేజ్రీవాల్ కూడా ఎంపీ సీట్లు పెంచుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇప్పటివరకు ఏంటంటే ఎంపీ సీట్లు బలంగా లేదు కేజ్రీవాల్. సో ఢిల్లీలో కూడా 7 ఎంపీ సీట్లు ఉంటే 7 బీజేపీ అకౌంట్లో ఉన్నాయి తప్ప కేజ్రీవాల్కి ఏం రాలేదు. అసెంబ్లీలో పవర్ వచ్చింది కానీ
ఎంపీసీ దీంట్లో కేజ్రీవాల్కి అక్కడ పర్ఫార్మెన్స్ లేదు. సో ఇప్పుడు కేజ్రీవాల్ దీన్ని ఉపయోగించుకొని తన కేసుని, తన జైలు జీవితాన్ని, 5.5 నెలల జీవితాన్ని ఉపయోగించుకొని మోడీని దెబ్బ కొట్టడానికి కేజ్రీవాల్ గట్టిగా